हेलो फ्रेंड्स, मन में मना इक मणिराम ढाबा इकना चूड़ा मणिराम ढाबा अच्छी अच्छे इधी चला ओल ढाबा अच्छा मन ड्रैवर अभिषेक गारु मल्ल अलागे इक दुरकेमेम दरकता है लोकल डिशेस मन इक लोकल वाल कौन अपडेट लोकल डिशेस पिंक राइस ग्रीन चटनी उदो को కారంలా ఆయిల్ లాగా ఉంది ఏదో ఒక తాచా పరాటా లాగా ఉంది ఇంకొకటి ఏదో లోకల్ డిష్ ఒక బన్ లాగా ఉంది లెట్స్ సీ దెం ఓకే లెట్స్ టేస్ట్ దెం వాళ్ళు వచ్చిన తర్వాత ఏమేమంటారో చూసి దాని ప్రకారం మనం టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఇక్కడ మనం మంచి భోజనం చేసాం కానీ భోజనంతో పాటు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది వాటర్ ఫాల్ పక్కన కూర్చొని భోజనం చేయడం అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ పొందాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ వాటర్ ఫాల్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అంత ఎక్కువ రావట్లేదు అన్నారు బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ టెంపరేచర్ అయితే మళ్ళీ ఫ్రీజింగ్ పాయింట్లోకి వచ్చింది బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలామంది వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ని మనం జానా విలేజ్ అంటాం ఇక్కడ చాలామంది వచ్చేది ఈ వాటర్ ఫాల్ కోసం అండ్ సెకండ్లీ మరీ ముఖ్యంగా వచ్చేది ఇక్కడ దొరికే ఫుడ్ కోసం ఓకే ఇక్కడ ట్రెడిషనల్ అథెంటిక్ కుల్లు విలేజ్ యొక్క అథెంటిక్ ఫుడ్ ఇంకా ఆల్రెడీ నేను చూపించాను ఓకే ఆ ఫుడ్ కోసం ఇక్కడికి వస్తారు హాయ్ గైస్ ఇక్కడ మనతో ఉన్నాడు ఇక్కడ కులు విలేజ్లో మనం ఇక్కడ భోజనం చేసింది మణిరామ్ ఢాబా ఓకే ఆ ఢాబాలో ఓనర్ అయినా ఓకే ఒకసారి హాయ్ బోలో బాయ్ హలో సార్ హాయ్ ఓకే क्या क्या मिलता है भाई इधर लोकल फूड रहता है यहाँ पे जितना भी ऑथेंटिक फूड होता है कुल्लू मनाली का जितना भी होता है उसमें जैसे रेड राइस रहता है मक्की का रोटी रहता है सिंधू होता है ट्रेडिशनल डिश ऑफ कुल्लू मनाली लोकल बीन्स राजमा रहेंगे करी रहेगा पिकल होगा फर्न्स और पीच का मिक्स रहेगा उसमें देसी गाय का घी रहेगा सरसों का साग 10 आइटम जो है थाली में आपको इंक्लूड रहेगा 180 का थाली रहेगा सर 180 जितना भी ऑथेंटिक फूड होगा सब थाली में रहेगा ओके ఇక్కడ దొరికే అంత ఆథెంటిక్ ఫుడ్ అంతా 180 రూపాయస్ లో ఒక ప్లేట్ లేస్తున్నాడు సో ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాం ఈ ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దాం అండ్ వన్స్ అగైన్ థాంక్యూ బై ఆఫ్ కనా అంకుష్ ఠాకూర్ అంకుష్ ఠాకూర్ ఓకే నైస్ మీటింగ్ యు బై థాంక్స్ అ లాట్ ఇట్స్ అ గ్రేట్ ఫుడ్ థాంక్యూ